తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు రద్దు. అవును, సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు. సీతక్క కీలక ప్రకటన. సర్పంచులకు చెల్లించాల్సిన 16 నెలల బిల్లు 1200 కోట్లను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఎప్పటికప్పుడు సర్పంచులు బిల్లు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండేది కాదన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఉద్యోగులకు ప్రతి నెల 5 లోపు జీతాలు పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసమే నిధులను హెచ్చిస్తున్నట్లు చెప్పారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఎప్పట్లో సాధ్యం కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని చెప్పారు. అందువల్ల ప్రజలు చూసుకున్నట్లయితే ఇన్ని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు అనేవి ఇప్పట్లో అయితే జరగవని, వాళ్ళకైతే టైం అయితే పడుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది మనకు ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందిస్తూ ఉంటాను నేను.